ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయితే సత్యనారాయణ గారు అయితే ఉన్నారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. అయితే ఈరోజు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈయన ఫీలింగ్ ఏంటనేది ఆయన అడుగు తెలుసుకున్నా. చెప్పండి, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, కొన్ని సంతకాలు అయితే చేశారు, గిరిజన ప్రాంతాల్లో భవనాలు కట్టించమని, అదేవిధంగా వాటర్ అవన్నీ కూడా సదుపాయాలు అందించమని చెప్పేసి ప్రమాణ స్వీకారం బాధ్యతలు తీసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మాకైతే జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ ఓట్లేసే ప్రజలకు కానీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఒక మంచి వ్యక్తి మంచి పదవులు ఇచ్చారు, ఒక మంచి వ్యక్తి మంచి పదవులు తీసుకున్నాడు, గ్రామీణాభివృద్ధి కానీ పంచాయతీ శాఖ కానీ ఇవన్నీ అట్టడుగు వెళ్ళిపోయి, 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా అట్టడుగు వెళ్ళిపోయి, నిర్వీర్యం అయిపోయి. అంటే అట్టడుగు వెళ్ళిపోవడం అంటే అదే నిర్వీర్యం అయిపోయి. ఈ శాఖలు తీసుకొని మా నాయకుడు, నీకు అంతకుముందు కూడా ఇదే వీడియోలో నేను చెప్పాను, ఆయన మరో సుందరి గారు అని చెప్పా, పవన్ కళ్యాణ్ అంటే మరో సుందరి గారు, పుచ్చలపురం సుందరి గారు చెప్పానా చెప్పలేదా? ఆయన దామోదర్ సంజీవ్ గారు ఆ రోజున కూడా చెప్పాను, నీకు సీఎం చేశాడు ఆంధ్రప్రదేశ్, అలాంటి మహనీయులు సిద్ధాంతాలు తీసుకొని వచ్చిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అండి. 100% న్యాయం చేస్తాడు, అందరికీ న్యాయం చేస్తాడు, కార్యకర్తలకి న్యాయం చేస్తాడు, ప్రజలకి న్యాయం చేస్తాడు, ఆ శాఖకి వన్నీ తెస్తాడు, ఆ శాఖ ఇచ్చిన శాఖలకి వన్నీ తెస్తాడు, తీసుకున్న శాఖలకి వన్నీ తెస్తాడు మా నాయకుడు. అది అంటే ఏంటి అంత గ్రేట్ క్వాలిటీస్ ఏమున్నాయి మొన్నటి వరకు కూడా? నీతి సొంత డబ్బులతో చేశాడు కదా, అవునండి. మేము పంచామండి, కష్టపడ్డాడండి మా నాయకుడు, తెచ్చుకున్నాడండి, తెచ్చుకొని ప్రాద కౌలు రైతులు భర్తలు అన్యాయంగా చనిపోతే ఇంటింటికి వెళ్ళి పంచాడండి. మేము ఎవరు ట్యాక్స్ కట్టిన డబ్బులు, మళ్ళీ ట్యాక్స్ కట్టుకున్న డబ్బులు కాదు, ట్యాక్స్ కట్టి తీసుకొచ్చి పంచాడు. అంతకుముందు కూడా మీకు చెప్పాను నేను, మేము ఎవరిని దోసుకొని పంచిపెట్టినాయి కావు, ఎవరిస్తే పంచిపెట్టినాయి కావు, మా కళ్యాణ్ గారి కష్టార్జితం. నిజంగా ఆయన కష్టార్జితం చూడాలంటే ఎలక్షన్ టైంలో మీరు నిజంగా ఈ ఛానల్ కనబడలేదని మాట్లాడేవాడిని. ఆయన ప్రచారానికి వెళ్తుంటే వెనక చెట్టు మొత్తం తడిసిపోయి ఇదంతా చెమటలు, అయినా కూడా ఆయన భయపడలా ఏంటి, ఆయన భయపడలా. కానీ మనకు కావాల్సింది గెలుపు, ఈ చెమట నన్నేం చేస్తుంది, ఈ చెమట కారితే నన్నేం చేస్తుంది, నేను అందవికారంగా ఉంటే నన్నేం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కార్యకర్తలు కంటిన్యూస్గా పూలు చల్లడం కొంత సిరాకు క్రియేట్ చేస్తారు, సిరాకు అది అంటే తెలియదు. అయితే మా అభిమానం మాకుంటుంది కాబట్టి మరి అదో పిచ్చి కదా కార్యకర్తలకి, నాయకుడు వచ్చాడు ఆది నాయకుడు వచ్చాడంటే జల్లాలని పిచ్చి ఉంటుంది. నిజంగా ఆయనకి హెబ్బెట్టది, మనం కొడుతుంటే ఆయన మగ్గు మీద పడుతుంటుంది, అది నిజంగా తప్పే. కానీ మా సరదాను మేము ఆపుకోలేకపోతున్నాగా అందుగురించి పూలే జల్లారు ఆయన మీద దారి పొడుగుతూ నిలబడి ప్రజలందరికీ అభివందనాలు చేస్తూ, నిజంగా చేస్తూ నేను సార్, నేను ఆ రోజున చెప్పాను సార్ మీకు, ఎప్పుడు చెప్పాను గద్దె రామన్న నామినేషన్ వేసిన రోజున, మీరు ఇక్కడ వీడియో అడిగితే నేను ఆ రోజునే చెప్పాను క్లీన్ షిప్ అవుద్ది, ఇది మా నాయకుడి మాట, క్లీన్ షిప్ అవుద్ది, జాగ్రత్తగా చేయండి, జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పవన్ కళ్యాణ్ అమ్మాయిలు కానీ మీరు జాగ్రత్త చేయండి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా పక్కన పెట్టండి, కూటమికి జాగ్రత్త చేయండి. మనం ఎన్ని సీట్లు తీసుకున్నది మనకొద్దు, మనం ఎన్ని సీట్లు తీసుకున్నాం, నేను ఎన్ని తీసుకున్నది మనకొద్దు, గెలుపు కావాలి మనకి. ఆ రోజునే చెప్పాడు గెలుపు కావాలి మనకు అన్నాడు. ఏమీ తెలియని పోలవరంలో ఒక వ్యక్తికి ఇచ్చాడు, ఏమి తెలియని వ్యక్తి, ఎంత మెజార్టీతో గెలిచాడండి, ఏమంటే పాలకొండ ఒక ఎస్టీ క్యాండిడేట్కి ఇచ్చాడు, ఎట్లా గెలిచాడండి? మా నాయకుడు మంచితనం అది, ప్రజలు గుర్తించారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కావాలి ఆంధ్రప్రదేశ్లో, సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్, ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏంటి అన్యాయం అయిపోయారు, తల్లిదండ్రులు ఎకరం అరెకరం పొలం ఉంటే అమ్ముకొని పిల్లలు చదివించి వాళ్ళు రోడ్డు పాలైపోయారు, తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో విజయ టౌన్లోకి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటే పిల్లలు ఏదో ఊరెళ్ళి ఏదో ఉద్యోగం ఏ వాటిలోనూ ఎక్కడో ఉద్యోగాల్లోకి పనులు చేసుకొని వాళ్ళు బతుకాలు బతుకుతున్నారు. ఇంత అన్యాయం జరిగింది కాబట్టి 5 సంవత్సరాల్లో మా కళ్యాణ్ గారు అన్నీ చేస్తాడు. ఫస్ట్ చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, డిఎస్సి అనేది ఒక సంతకం పెట్టాడా పెట్టలేదా? మరి మీరు పెట్టారు, అది ఎందుకు పెట్టలేదు మీరు? ఏ మీరు సీఎంఏగా, మీరు ఆంధ్రప్రదేశ్ సీఎంఏగా, మరి మీకు ప్రజలు ఓట్లు వేస్తేనే 151 సీట్లు గెలిచారుగా, మరి ఆ రోజున ఈఎంలోనే యూవీఎంలోనేగా మీరు గెలిచారు, మరి ఇవాళ కొత్త ఇది ఏంటండి? ఏదో జరిగిపోయింది. చెందిన దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఓటు జరుగుతుంది, కానీ ఇండియాలో మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుంది. నీకు జరిగేటప్పుడు ఏంటి,
నీకు జరిగేటప్పుడు అది మంచిదా? ఇప్పుడు చెడైపోయిందా? ఆయన ఒక ఆయన మాట్లాడతాడు, కోటిగుడ్డి మినిస్టర్ గారు ఆ గాజువాకలో మొన్న అనకాపల్లిలో చేశాడు, ఏదో గెలిచారు, ఆ నాన్న పుణ్యం వాళ్ళ తాత పుణ్యం గెలిచాడు, గాజువాకలు వేసాడు, 95 ఓట్లు తేడాతో ఓడిపోయాడు. ఆయన మాట్లాడతాడు, ఏం మాట్లాడు? అసలు మీరు అది ఎందుకు కట్టారయ్యా? మీరు దేనికి కట్టారా? దేంది ఓట్ల? లేకపోతే రాష్ట్రపతితో కూర్చుంటాక, లేక ప్రధానమంత్రి వస్తే కూర్చుంటాక? దేనికి అది మీరు కట్టింది? ఇవాళ మీరు డబ్బాలు కొడతారేంటి? ఇవాళ డబ్బాలు కొడతారండి మీరు? అది ఎందుకు కట్టారు? వాళ్ళే చెప్పలేకపోతున్నారు. మేము ఏం చెప్తాం? వాళ్ళ సొంతాన్ని కట్టుకున్నారు. మరి ప్రభుత్వం ఆస్తి అంటే తీసారు, కట్టుకున్నారు వాళ్ళ ఇష్టం. మరి వాళ్ళు ముందే చెప్పాలిగా, ఇక్కడ పునాది వేస్తున్నాం, ఇక్కడ ఇల్లు కడుతున్నాం, పలానా బంగ్లా కడుతున్నాం, రాష్ట్రపతితో ఉందాతనంగా ఇందులో ఉండొచ్చు ఏంటి, అలా ప్రధానమంత్రి వస్తే ఇందులో ఉందాతనంగా వచ్చు, సీఎం వస్తే అందులో ఉండొచ్చు అంటే అందరూ అంగీకరిస్తాంగా. వాళ్ళు ఎందుకు కట్టారనేది రోజా గారు చెప్పట్లేదు, ఆ శాఖ మినిస్టర్ గారు ఆమె చెప్పట్లేదు. ఇవాళ బయటకు వచ్చింది, ఇన్ని రోజులు ఏమైపోయిందో తెలీదు. వాళ్ళు ఏదో టీవీలో మాట్లాడుతుంది, అదే ఏం మాట్లాడుతుందో కూడా ఆవిడకి ఏం తెలీదు, ఏదో మాట్లాడేస్తుంది. ఆయన ఇక అలాంటి వ్యక్తుల గురించి కూడా మాట్లాడడం తప్పేమో అని నాకు అనిపిస్తుంది. మాట్లాడకూడదు, ఏదన్నా ఉంటే మా నాయకుడి గురించి చెప్పండి, మేము మాట్లాడతాం. మా నాయకుడు స్వచ్ఛమైన నాయకుడు, నీతి నియమాలకి చూడండి. మీరు 5 సంవత్సరాలు ఎక్కడన్నా చిన్న తప్పు దొరికితే ఈ గుండు గీపించుకొని నేను ఈ విజయవాడలో తిరుగుతా, గుండు గీపించుకొని మీసాలు గీపించుకొని ఈ చిన్న తప్పు చేశాడు మీ పవన్ కళ్యాణ్ అంటే గుండు గీపించుకొని నేను తిరుగుతా. అంత అంత నీతి గల నాయకుడు మా నాయకుడు. చెప్తున్నా కదా, ముందే చెప్పాను మీకు, మాజీ పాత నాయకులు పోల్చాను. నేను ఎందుకు పోల్చాను అంటే సిద్ధాంతకర్త పుచ్చలబంద సుందరయ్య గారు ఆయన యావత్ ఆస్తి పార్టీకి ఇచ్చాడు అండి, మహానుభావుడు. మరి అట్లాగే ఆయన మ్యారేజ్ చేసుకోకుండా చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఎవరో ఆ తల్లి ఇష్టపడితే పిల్లలుంటే మనకి ఆశ పెరిగిద్ది, అసలు పిల్లలు వద్దు, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకుని కుటుంబం ఎంత వేపించుకొని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అది అది సిద్ధాంతం అండి, అది అలానే మహానుభావుడు. అలాగే సంజీవయ్య గారు చెప్పాను మీకు, దాము ఒక వెనకబడిన వర్గాల్లో పుట్టిన వ్యక్తి ఆయన. మరి ఆయన కూడా సీఎం అయ్యాడంటే ఎంత గొప్ప నాయకులు ఉన్నారు ఆ రోజున, ఇవాళ ఎంత మంచి నాయకులు ఉన్నారు ఈ 5 సంవత్సరాలు, ఎంత మంచి నాయకులు అంబట రాంబాబు, రోజా గారు, వీళ్ళు నా నాయకులు, కొడాల నాని గారు, వీళ్ళు నా నాయకులు, పేరే నాని గారు. ఆయన కూర్చి చెప్ప అసలు ఆయన మాట్లాడితే మా కాపు, ఆడు మా కాపేలే, ఈడు మా కాపేలే, ఈ ఎవడికి కావాలి కాపు? కులం ఎవడికి కావాలయ్యా? మంచివయ్యా నువ్వు, కులం ఎవడికి కావాలి? 10 మంది మంచే చెప్పు నేను చేశానంటే. కులాలు ఎక్కడ, కులం ఏంటి నువ్వు? ఆడు మా కాపు అంటావు, ఈడు మీ కాపు అంటావు, పవన్ కళ్యాణ్ మావడేలే మా కాపే, తిట్టా తిడుతుంటావు, తప్పు కదా? నువ్వు చేసేది నువ్వు చేయి, నువ్వేం చేయలేవే, ఎందుకు ఆడగొట్టారా నిన్ను? నువ్వైతే ఇంకా డిపాజిట్లు రావని కొడుకు నిలబెట్టావు. వాస్తవంగా డిపాజిట్లు రావని ఆ కొడుకు నిలబెట్టాడు. ఏదో పొద్దు యూత్ కొద్దిగా అభిమానులు గిమ్మాలు ఎట్టగొట్ట వేశారు, గెలిచారు. ఆయన ఒక ఆయన భీమవరంలో ఆయన ఏదో అంటారు చూడండి, ఇదవగానే ఇల్లు కట్టగానే ఇది అయిపోదు ఏదో అంటారు పెద్దలు, ఆ శాస్త్రం నాకు రాలా. పండగ కాదు, ఆయన ఏదో అప్పుడు గెలిచాడని చెప్పేసి మొన్న డ్రామాలు ఈయన పిచ్చెక్కింది, పవన్ కళ్యాణ్ గారు పిచ్చెక్కింది, పవన్ కళ్యాణ్ కేజీహెచ్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, దగ్గరుండి అది అన్నాడు. ఆ రోజున మేము చెప్పాం నువ్వు రెడీ ఆయన మన కంది కాదు శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాసరావు. ఆ రోజున మేము ఏం చెప్పాం, నువ్వు రెడీగా ఉండు, మా జన సైనికులు మా వీర మహిళలు రెడీగా ఉంటారు, ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత నేను తీసుకెళ్ళి కేజీహెచ్లో జాయిన్ చేస్తాం, నువ్వు రెడీగా ఉండు, నువ్వే కళ్ళగండు, నీకేమీ లేదు, డిపాజిట్లు తెచ్చుకుంటే నువ్వు మగోడు బాబా అని ఆ రోజు అన్నావు అనలేదు. ఇదేంటి మరి ఏం జరిగింది? అది మా పవన్ కళ్యాణ్ గారి నీతి అంటే అది, న్యాయం అంటే అది. అది రాబోయే కాలంలో కూడా మా నాయకుడు అలాగే నడుస్తాడు. 21 సీట్లు తీసుకొని 21 సీట్లు గెలిచిన మగోడు ఎవడా ఇండియాలో చూపించవయ్యా? 10 సీట్లు తీసుకొని 4 సీట్లు గెలిచిన నాయకులు ఉన్నారు, 21 సీట్లు తీసుకొని 21 సీట్లు గెలిచిన నాయకుడు ఎవడన్నాడా చూపించు? 24 ఎంతనా గెలుస్తాం కానీ మేము మొయ్యలేము. మేము మా దగ్గర బ్లాక్ మనీ లేదు, మేము ఖర్చు పెడతాకి మా ఏమంటారు వాళ్ళు పోటీ చేసిన వ్యక్తులకి ఇవ్వటానికి మా దగ్గర బ్లాక్ మనీ లేదు. మేము కష్టపడిన సొమ్ము ఆ 21 మందికే మేము ఏదైనా పావులా బాడితే ఇవ్వగలం, లేకపోతే అది కూడా ఇవ్వలేం. వాళ్ళు కష్టపడి గెలిచిన వాళ్ళే. అందులో ఎవరిని తీసారు? కొంతాల రామకృష్ణ గారు మోస్ట్ నంబర్1 అనకాపల్లిలో ఎంపీ గారు చేశారు, మినిస్టర్ కూడా చేశాడు, చాలా మంచి కుటుంబంలో ఉన్నత కుటుంబంలో వచ్చిన వ్యక్తి. మరి ఎలాంటి టికెట్లు ఇచ్చాడండి? చూపించమనండి, అలాగే దమ్ముంటే మన మేము 21 మంది మీద ఇచ్చిన వాళ్ళు చూపించమనండి, ఏదన్నా ఉందేమో. మరి ఆ పక్కన పెందుర్తులు ఇచ్చాడు,
ఆయన ఎట్లాంటి వ్యక్తి అండి? ఏమండే అలా ఎలాంటి వ్యక్తి? పాలకొండ ఇచ్చాడు మరి ఆవిడ లేడీకి ఇచ్చారు. లోకమాధవి ఎంతమందికి ఉపాధి చూపిస్తుంది? ఆమె ఎంతమందికి ఉపాధి చూపిస్తుంది? పార్టీలో ఉన్న కానించి కూడా ఆమె సొంతంగా వ్యాపారాలు పెట్టుకొని ఎంతమంది చదువుకుని పిల్లలకు ఉపాధి చూపిస్తుంది విశాఖపట్నంలో. ఏం మీరేం అడిగితే నేను ఫైనల్గా ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఎవరైనా వైసీపీ పార్టీ వాళ్ళు అప్పుడే అవాకులు చవాకులు పేలకుండా కొంత సమయం ఇవ్వమని కోరతారా? లేదు మీరు ఎప్పటిలాగే మీ బుద్ధి అలాగని వాళ్ళని కూడా అలా వదిలేస్తారు? మేమైతే సమయం కూడా అడగండాలి. ఎందుకంటే ప్రజా తీర్పు ఇచ్చారు, ప్రజలు చూసుకుంటారు. మా కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో ఒక 6 నెలల దాకా మేము చూస్తాము, అప్పుడు దాకా ఏం మాట్లాడమని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు 2 వారాలు గడవకముందే అప్పుడే రోడ్డు ఎక్కి వ్యాఖ్యలు చేసేస్తున్నారు కదా అండి. దాని గురించి నేను మాట్లాడ చేసుకోనండి. మేము చేసేవాడు ఎప్పుడు కూడా తలదించుకునే చేస్తాడు వర్క్. చేయనోడే గెంతాడు, నాలంటాడు డమ్మకడమ్మా గెంతాడు. మా కళ్యాణ్ గారు అడిగారు ఒక 6 నెలల్లో సంవత్సరం టైం ఉండి ఆ శాఖలో న్యాయం చేసాడా చేయలేదా, అప్పుడు మీరు రోడ్డు మీదకి రండి, మమ్మల్ని రోడ్డు మీద లాగండి. ఏమి లేకుండా ఇప్పటి నుంచే లాగితే ఎట్లా సార్? మీరు తప్పు కదా. మరి మేము మీ మీద ఎలిగేషన్లు అయితే ఇవాళ ఎన్ని వస్తున్నాయి. మా నాదండ్ల మనవారు ఇవాళ 3-4 రోజులు బట్టి పౌరశాఖ మీద పట్టుకున్నాడు. ఏంటండి ఇన్న ఎంత దౌర్భాగ్య స్థితి అండి ఆంధ్రప్రదేశ్కి. మా మనోహర్ గారు పట్టుకున్నాడు మొత్తం ఎంతమంది అసలు? రండి రేపు 1 వారం రోజులు చూడండి ఎంతమందిని ఆయన ఇచ్చేస్తాడు. మరి మీ చేసిన తప్పులు మీ ముడ్డు కింద ఏదంటారు గులికింజ కిందకి నలుపు చూడరు ఎరుపే చూస్తారు అన్నట్టుగా మీ తప్పులు పెట్టుకుని మమ్మల్ని అంటారు ఏంటండి? టైం ఇవ్వండి. ఎవడు పుట్టగానే ఎవడు పెద్దవాడు అయిపోయాడు. మన పుట్టాం అండి, ఎదుగుతాం, నిదానంగా ఎదుగుతాం, నిదానంగా మంచి పనులన్నీ మేము చేస్తాం. అది థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. మా పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆయన ఇంకా మంచి ఉన్నత స్థాయి పదవులు అవరోధించి ఇంకా మంచి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను జనసేన తరపున.